హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేటీఆర్. దాదాపుగా కనుమరుగవుతున్నటువంటి నాటుబండి, చాలామంది తరానికి ఇది నెక్స్ట్ తరానికి తెలియలేకపోవచ్చు, తెలుసుకోవాలనేటువంటి కోరికతో నెక్స్ట్ తరానికి నాటుబండి ఎలా ఉంటుందనేది తెలియదు. ఈ బండి ద్వారా బండి తెలియకపోవడంతో పాటుగా బండికి సంబంధించినటువంటి తెలుగు పద సంపదని ఎంత కోల్పోతున్నామనేటువంటి ఒక విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక నాటు బండి దగ్గరికి వచ్చాం. ఆ బండి ఒకప్పటి పల్లె జీవన విధానంలో అది ఒక ఇంట్లో ఒక వస్తువుగా ఉండేది. ఇప్పుడు ఆ వస్తువుకు బదులుగా వేరొక వస్తువుని వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం నాటు బండి దగ్గరికి వచ్చాం. ఆ నాటు బండికి చుట్టూ ఉన్నటువంటి తెలుగు పద సంపద అనేది ఎంత ఉంది, ఆ పదాలు అనేవి నెక్స్ట్ తరానికి తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ నాటు బండికి సంబంధించినటువంటి కొన్ని పదాలని, ఆ నాటు బండిని కూడా మీకు చూపిస్తాను, అందులో పదాలు కూడా మీకు తెలియజేస్తాను. ఒకసారి వీడియోతో ఇక్కడ ఒక మనకి నాటు బండిని ఉపయోగించి వ్యవసాయం చేసినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దీన్నే ఒక నాటు బండి అంటారు. ఇది వ్యవసాయానికి, గత్తం వేయడానికి, అలాగే వరి ఇవన్నీ నడపడానికి కూడా ఈ బండిని ఉపయోగించడం జరుగుతుంది. దీని చుట్టూ తెలుగు పదాలు ఏవే ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటగా అక్కడికి వెళ్దాం, ముందుకి, బండి ముందుకి. వీటిని ఏమంటారండి? దండులు అండి. వీటిని ఏమంటారు? దండులు. దండే. ఇవి ఉద్దులు. ఇవి ఇది క్లోజప్ చేయము. ఇవి ఉద్దులు. ఉద్దులు. ఇవి దండలు, ఇవి వద్దులు. ఈ కట్టులు కట్టడాన్ని ఏ తోటతో కట్టేవాళ్ళు? ముసుడు తెవ. ముసుడు తెవతో కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వైర్తో, జీవ వైర్తో ఫ్యాషన్ మారుతుంది. ఓకే. వీటిని బల్లలు అంటారు. బల్లలు అంటారు. ఇవి ఇవి దండలు. దండలు. ఇక్కడ ఎలా ఇది, ఇక్కడ ఏంటి ఇది? ఇక్కడ ఒక పోల్ ఉంటుంది, కార్డర్స్ కట్టి. ఇక్కడ కొద్దిగా దగ్గర నుంచి తీయమ్మా. ఆ పూజ ఉందా? ఓకే. ఇది పూజ అనమాట. పూజ అనమాట. పూజు. పూజ. ఇది మోకు. ఇది దుక్కు. ఇది మోకు. దాన్ని అనుసరించి దీనికి ఇలా కడతారు. కట్టి ఎడ్లు పూసి. ఎడ్లు పూసి. ఇవి మీ చేతిలో ఉన్నవి ఏంటి? పలుపులు. పలుపులు. ఓకే. ఇంకా ఇంకా ఇప్పుడు ఇది ఇవి ఇవి అవతల కింద వచ్చి ఇవి కొమ్ములు అంటారు. ఇనుప కొమ్ములు. ఇవి ఇనుప కొమ్ములు. కొమ్ములు. చెప్పలు అంటారు. వీటిని చెప్పలు అంటారు. వీటిని రేకులు అంటారు. ఇవి రేకులు. ఇవి కొంచెం అంటారు. ఇవి కొంచెాలు. ఇవి బండి సీలలు అంటారు. ఇవి సీల. ఇవి ఇవి సక్కీలు. దీన్ని ఏమంటారు? ఇరుసు. ఇరుసు అంటారు. ఇరుసు అంటారు. ఓకే. దీనిని అంటే ఆకండి కట్టాలని జిబ్బు రేకులు అంటారు. ఇవి జిబ్బు రేకు. ఇవి కట్టులు అంటారు. కొంచెం ఇవి కట్లు. ఇవి మొత్తాన్ని కొంచెం కొంచెం. ఇది మొత్తాన్ని కొంచెం అంటారు. కొంచెం అంటారు. ఓకే ఓకే. ఇది మడక అంకొని అంటారు. దీన్నా ఒకసారి రండమ్మా. దీన్ని మడికాం కొయ్య. మడికాం కొయ్య అంటారు. ఇది 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 దోనె. ఇది దోనె. దోనె. ఓకే. దీని కింద ఇనుము ఇది ఉంది. ఇరుసు అంటారు. ఇది ఇరుసు. ఇరుసు. ఓకే. ఆ తర్వాత మెట్టు కొట్టు అంటారా? ఈ కవని మెట్టు కొట్టు అంటారు. దీన్ని మెట్టు కట్టు. మెట్టు కొట్టు అంటారు. ఒకసారి తీసుకురామా. దీన్ని మెట్టు కట్టు అంటారు. మెట్టు కట్టు. అలాగే వెనక్కి ఇక్కడ ఇవి ఇదేముంటుందా? ఇక్కడ దండిలే. యాకండి దండి. ఇవి దండిలు. యాకండి దండిలు. బండికి ఇక్కడ ఒకటి కరెక్ట్ వేలాడి పోటుకర్ర. పోటుకర్ర అనేది ఇక్కడ వేలాడి మామూలు పార్మెంట్ దగ్గర కట్టలేదు. ముందుకి వెనక్కి అరక అనేది ఉండేటప్పుడు దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇంకా బండికి సంబంధించి ఇంకేమేమి వాడతారు బండి మీద? గరిసోట అంటారు. గత్తం పెరడానికి. గత్తం పెరడానికి గరిసోట వాడతారు. తర్వాత ఇంకొకటి చుట్టారు కాళ్ళకి పూర్వం వెళ్ళేటప్పుడు గూడు బండి. చుట్టారు కాళ్ళకి వెళ్ళేటప్పుడు గట్ట గూడు బండి వాడతారు. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏమి పెడతారు కదా, వీటిని ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఒక హోల్స్ ఉన్నాయి. ఆ గరిసె కానీ ఇది కానీ పడకుండా ఉండడానికి గడిగొయ్యలు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. ఒకసారి బండి మొత్తానికి సంబంధించి ఇంకా ఇంకేమైనా ఉపయోగిస్తారా? పడుగు అనే దాన్ని ఏదైనా వరి అవి కుప్పలు నాటేటప్పుడు పడుగు అనేటువంటి ఒక పెద్దది వాడతారు. అంతేకాకుండా ఆ మధ్యలో వీ షేప్లో ఒకటి ఉంటుంది కదా, చెప్పండి కదా.
దాన్ని జర్ర అనేటువంటి దాన్ని వాడడం జరుగుతుంది. అలాగే ఈ బండికి ఇది చేస్తారు కదా, దీనికి ఏమైనా ఇది చేస్తారా? ఆయిల్ లోన్ అయిపోయినాను కదా, నార అయిపోయినాక సేగు నారతో ఉండ తీసి చుట్టి దాంట్లో ఆముదం వేసి మళ్ళీ కుడుతుంది. దాన్ని ఏమంటారు? దాన్ని కందినెక్కించడం. కందినెక్కించడం అంటారు. ఓకే, ఈ బండి ఎవరు తయారు చేస్తారు? సరాబు. ఇవన్నీ కూడా ఇవి ఎక్కించడం కూడా ఇవి ఎన్ని ఒకసారి వేస్తే ఇవి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇది సుమారు పెరకొని బట్టి రోడ్డు మీద తిరగకపోతే ఒక 10 సంవత్సరాలు వరకు. కొద్ది తగ్గిన ఇస్తే అమ్మా రోడ్డు మీద తిరగదు. 10 సంవత్సరాలు కొమ్మలోనే ఉంటాయి అన్నమాట. ఈ ఎనిమిది దీన్ని వేస్తారు కదా, దీన్ని ఏమంటారు? ఇది యాంగులర్ ఉద్దుకి కాపాడుకోవడానికి పెద్ద బరువు వేసేటప్పుడు. ఓకే, ఉద్దు కాపాడుకోవడానికి యాంగులర్. ఒకప్పుడు ఇది ఉండేది కాదు అనుకో? అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు ఉద్దు తిరగదు. ఎక్కువ బరువు ధాన్యం కట్టలు ఏదో కర్రలు కట్టించి ఎక్కించేటప్పుడు అది తిరగదు. ఇప్పుడు ఇక్కడ ఈ దీనికి మోక ఇలా వేస్తారు. దీన్ని ఏమంటారు అసలు? ఈ ప్రదేశాన్ని ఇక్కడే కూర్చొనే దండలు మొకరు. దీన్ని ఏమంటారా? మొకరు. ఇంకా ఇంకేమైనా పదాలు ఉన్నాయా దీనికి సంబంధించి? బండికి సంబంధించినటువంటి పదాలు గరిసి, ఇంకా ఎడ్లు. ఏమి ఏ టైప్ ఉపయోగపడుతుంది? విజయన్నారు వరిసెల్ పెరగకి, ధాన్యం పెరగకి, గత్తం కత్తి కర్రలు పెరగచ్చు. మనం అయితే ఒక క్యాంపులకి అర్థం కొడుకు గూడు బండి వేసుకుని అర్థంటే ఆటో మీద కానీ అప్పుడు పూర్వం గూడు బండితో ప్రామస్ అయితే గూడు బండి దాని చుట్టారు కనుక పిల్లలు చూడడం ప్రామస్ తీసుకురావడానికి. ఇవి పలుపులా? పలుపులు. ఇవి పలుపులు. ఆ పూజకి అవతల అవతల వేసి చూడండి, ఈ పూజకి అవతల అవతల దోపిసి బండి పోస్తారు. ఇలాగా ఇలా పెడతారు. ఇలా పెడతారు. ఓకే, ఎడ్లు యువతల అవతల ఉన్నదాన్ని అంటారు కదా, ఇది వలపల అంటారు. ఇది వలపల, అది దాపల. ఆ పూజకి యువతలు ఉంటే ఇది వలపల దాపల. దాపల అది వలపల. అయితే ఆ బండి ఇంతవరకు మన పూర్వీకులు చాలా వరకు ఇప్పటికీ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది ఈ బండి. ఇప్పుడు ఈ బండి ప్లేస్లో అలాంటి టైర్ బల్లు రావడం అనేది జరిగింది. ఇప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా మీరు గ్రహించారా? అది బాగుండేదా, ఇది బాగుండేది? టైర్ బండి. టైర్ బండి బాగుండేది, ఎందుకంటే ఎక్కువ బరువు వేస్తే బరువు మోయడానికి బరువు. తర్వాత పశువులు కూడా తేలిక తేలిక వేరే వరిసిన తీసుకోవడానికి ఆడదంత చేసుకోవచ్చు. ఓకే, పక్క నుండే పెరకవచ్చు. పట్టు నిర్మించాలన్నా ఆడదంత నిర్మించి దానికి ముగ్గురు మనుషులు ఉన్నారు. టెక్నాలజీలో ఆ బండి టెక్నాలజీ ఇది, కానీ తెలుగుకి సంబంధించి పాత మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి బండి. ఈ రోజు సరాబులు బట్టి డబ్బాలు మరి చెప్తున్నాము. ఇది దాని రేట్లు, దాన్ని తయారు చేయడమే ఎక్కువ. ఇరుడు బండి కావాలంటే 100,000 రూపాయలు. ఎక్కువ ఏ కర్రతో, ఏవేవి ఏ కర్రతో తయారు చేసేవాళ్ళు? ఇరుడు కర్ర. ఇరుడు ప్రామస్. ఇరుడు ప్రామస్. ఇంకా ఇంకే కర్ర. తర్వాత ఇది నాకు తుమ్మంది గండ్రండి గండ్ర ఏమిసి ఇప్పుడు శాస్త్రం. ఓకే, ఇరుడు కర్ర దొరకలేదు, ఇప్పుడు కష్టం 100,000 రూపాయలు. ఎక్కువ బళ్ళు అయితే ఇరుడు కర్రతో చేస్తారు. ఇరుడైతే ప్రామస్ తమ్మ బాబు తమ్మన్నారు కాస్త ఇది రెండు వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, దానికి సంబంధించి నాటు బండికి సంబంధించి ఇన్ని కొత్త పదాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. అంటే చాలా వరకు నెక్స్ట్ తరానికి ఈ బండికి సంబంధించినటువంటి తెలుగు పదాలు కానీ, తెలుగుకు సంబంధించినటువంటి తెలుగుతనం ఉట్టిపడే బండి కానీ, నాటు బండి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి నేడు అలముకుంది. నాటు బండితో పాటుగా దాని చుట్టూ ఉన్నటువంటి తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలియజేయడం కోసమే ఈ వీడియోని మీకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నాటుబండి ప్లేస్లో ఇప్పుడు కొత్తగా ఆ యొక్క టైర్ బండి అనేది వాడడం జరుగుతుంది, పని సులభతరం కోసం వాడుతున్నారు. అయితే దానికి దీనికి చూసుకున్నట్లయితే అచ్చమైనటువంటి తెలుగు పదాలు చాలా వరకు మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది.
ఈ వీడియో ద్వారా మన నాటుబండి నాటుబండికి సంబంధించినటువంటి తెలుగు పదాలని మీకు తెలియజేస్తున్నాం. ఓకే బస్.